ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రశులకు స్వాగతం మీ పేర్లు మోదరక్షరం ఐదు ప్రారంభమైతే ఇందిర ఇంద్రిజ ఇందు ఇలా మీ పేరెందులో ఉంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నవంబర్ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లో మోదక్షరం ఇంగ్లీష్ అక్షరం అయితే ప్రారంభమైతే ప్రశ్న విధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఫలితం ఎలా ఉంటుందో మీకు మీకు మరొక సూచన ఈ నవంబర్ ఎనిమిదో తరగతి కార్తీక పౌర్ణమి మంగళవారం భరణి నక్షత్రం మేషరాశిలో గ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణం మీ జన్మ నక్షత్రం మీరు తెలిసినట్లయితే ఈ గ్రహణ ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది పరిహారాలు ఎంచుకుని వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి మీ జన్మరాశి నుంచి తగిన పరిహారాలు చేయండి మీరు చేసుకోకపోతే మీ తరఫునని మన మహాకాంక్ష బిడ్డలో చేస్తాము ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది ఇంకా అనిపిస్తాను సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ బాగుంది మీకు ఏదైనా ముఖ్యమైన సమాచారం మీరు పొందుతారు మీకు జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు కష్టాలు తొలగిపోవడం కోసం ఏమైనా ఇబ్బందులు రాబోతూ ఉంటే భవిష్యత్తులో ఏ విధంగా రాబోతాయి ఏ విధంగా రాబోతున్నాయి అనేది తెలుసుకోవడం కోసం ముఖ్యమైన సమాచారం మీ పెండింగ్ పనుల కోసం ఏదైతే ఇబ్బందులు ఏర్పడుతున్నాయో ఏమైతే ఇబ్బందులు రాబోతున్నాయో అవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి జీవితం సుఖవంతంగా సాగడం కోసం ఏమేం చేయాలో అవన్నీ మీరు చేస్తారు అన్ని లాభాలు మీరు పొందుతారు అండకాలుగా బాగుంటుంది కలిసి వచ్చే కాలం శత్రువుల సమాచారాలు శత్రువుల బలహీనతలు మీకు తెలుస్తాయి దాని మూలంగా మీరు పనుల విజయాన్ని మీరు సాధించే అవకాశం బలంగా ఉంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ సోట్స్ బాగుంది ప్రజెంట్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఫ్యూచర్ ఎంప్రెస్ మీరు గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లు ఏవైతే ఉంటాయో అలాగే ఏం చేస్తే మీరు విజయం పొందారో ఆ పొరపాట్లు సరిది కరెక్షన్ చేసుకుని మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం పొందుతారు గతంలో ఏ పనులు అయితే మీరు ఒక్కొక్కసారి కొంతమంది ఒక యాక్టివిటీ చేస్తాము వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ సక్సెస్ బాగుంటుంది కొన్నాళ్ళ తర్వాత కొత్త దేవుడు ట్రై చేద్దామంటే కొంత దెబ్బతింటారు మీరు ఆ రియలైజ్ అయ్యే గతంలో ప్రస్తుతం విల చుట్టూ సమస్యలు కూడా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఎటువంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా కాలం గడుపుతారు మీరు బాగుంటుంది ఫ్యూచర్ కంట్రోల్ ఎంప్రెస్ ఉంది బాగుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు కలుగుతాయి అన్ని రకాలు కూడా బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంకా బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు చికాకులు చిక్కులు ఏమీ కనబడట్లేదు బాగుంటుంది అందరితో కలిసి ఉంటారు హ్యాపీగా ఉంటారు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ బాగుంది అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి కూడా బాగుంది మీరు చేసిన ధన లాభాలు కానీ ప్రమోషన్లు కానీ కొత్త జాబ్ రావడం కానీ ఉన్న జాబులు మంచి ప్రాజెక్టులో వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతాయి ఫారిన్ ట్రావెలింగ్ ఎవరైనా చేసి ప్రయత్నం చేస్తున్నట్లయితే వాళ్ళకి విజయం పొందుతారు బాగుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి స్ట్రెంగ్త్ ఉద్యోగం లేని వాళ్ళకి రెండు మూడు ఆఫర్లు వస్తాయి వాటిని ఏది తీసుకొని తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు జాగ్రత్తగా ఆలోచించి ఒకటి రెండు సార్లు తగిన ఆఫర్ తీసుకోండి బాగుంటుంది మీకు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ది మూన్ ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకు ఉండండి ఒక్కొక్కసారి నష్టం వస్తూ ఉంటుంది నష్టం వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా దేని మీద ఫోకస్ ఎక్కువ పెట్టకుండా మీ పని మీరు చేసుకు వెళ్తూ ఉండండి నష్టం ఎందుకు వస్తుంది మీకు తెలుస్తూ ఉండండి నష్టం మన చర్యలు చేపట్టండి అనుకునే వాళ్ళు అంటూ ఉంటారు మీ పని మీరు చేసుకువెళ్తూ ఉండండి డబ్బు దాచుకోండి డబ్బు సంపాదించుకుంటూ దాచుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం పేమెంట్స్కి మీరు ఇబ్బందులు పడతారు రావాల్సిన పేమెంట్ రాక ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్న పేమెంట్ లాగిపోతే పెద్ద పేమెంట్లు చిన్న పేమెంట్లు వస్తే పెద్ద పేమెంట్ లాగిపోతాయి ఆ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి మీకు అర్థం కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఫుల్ పెద్ద ఇబ్బందులే ఉండవు కానీ కొత్తగా మీరు ఎక్సర్సైజ్ చేయడం కానీ డైటింగ్లు చేయడం లాంటివి చేయకండి అలాంటివి అంటే తగిన పర్యవేక్షణ డాక్టర్ గారు అడ్వైజ్తో చేయండి తప్ప సొంతంగా ఎలాంటి ట్రయల్స్ చేయకండి ఎక్సర్సైజ్ చేయడం కానీ షెటిల్ ఆడదాము క్రికెట్ ఆడదాము బ్యాడ్మింటన్ ఆడదాం రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అందరూ ఇన్స్పిరేషన్ కొత్త కొత్తగా వస్తూ ఉంటుంది అలా ఎవరో ఏదో చేస్తున్నారని మీరు చేయాలని ప్రయత్నం చేయకండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ముఖ్య టెన్ ఆఫ్ సోర్స్ మీకు చెప్పానుగా ఫస్ట్ మీకు మీకు ఇబ్బందులు ఏవైతే ఉంటే తొలగించే అన్ని రకాల సోర్సెస్ మీరు చూసుకుని ఇన్ఫర్మేషన్ మీకు వచ్చి మీకు చేంజెస్ వస్తాయని అదే కనబడుతోంది గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని జీవితం మంచి సాఫీగా సాగడం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తూ ఉంటారు బాగానే ఉంటుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ ప్రత్యేక సూచనంటూ ఏది లేదు మనసు కొంత అశాంతిగా ఉంటుంది ఏం చేయాలో ఎలా చేయాలో అర్థంగా కొంత అయమయం గురవుతూ ఉంటారు కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ పిల్లల ప్రయాణాల్లో కానీ విదేశీ ఉద్యోగాల్లో కానీ లేకపోతే మీరు వేరే భార్యపతి వేరే వరకు జాబ్స్ చేస్తూ ఉంటే దాని గురించి కానీ కొంత ఎమోషన్స్ ప్రెషర్స్ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని తొందరపడకండి దీనికి కూడా విద్యార్థికి పిల్లలకి ఉంటుంది మిజీ హ్యాంగ్డ్ మ్యాన్ బాగానే ఉండుంది చెప్పుకునే ఇబ్బందులు ఏమి ఉండవు మీకు మొదటి వారం మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది రెండో వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ తొందరపడద్దు దేనికి మాట జారద్దు చెప్తాను మూడో వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను నాలుగో వారం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ బాగుంది మొదటి వారం నాలుగో వారం బాగానే ఉంటుంది మీకు మొదటి వారం అంతా మీకు ప్రశాంతంగా కూలిగా ఉండేది వాతావరణం అంతా నాలుగో వారం కూడా సాఫీగానే సాగిపోతుంది రెండో వారం అకస్మాత్తుగా వచ్చే సమస్యలు ఊహించిన సమస్యలు ఏమైనా వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియ కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు మూడో వారం కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి నరఘోష ఎక్కువగా ఉంటుంది మీకు చెప్పాను కదా మీరు వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారో వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు ట్రయల్స్ చేయాలని చేస్తే మీరు ఇబ్బందులు పడతారు అని చెప్పాను కదా అది మీకు మూడో వారం కనబడుతుంది అలాంటి ట్రయల్స్ ఏం చేయకండి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి ఎవరో ఏదో చేస్తున్న మీరు కూడా చేయని ప్రయత్నం చేస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా కౌంటర్ చేస్తాను సెవెన్ ఆఫ్ కప్స్ శివారాధన చేయండి ఓం నమో రుద్రాయ మన్యమే నమ అని జపం చేసుకుంటే ఓం నమో రుద్రాయ భగతిరుద్రాయ నమః అని జపన్ చేసుకుంటే చేసుకుంటే బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు ఈ గ్రహణ వీడియోలు అప్లోడ్ చేసి చూడండి మీ జన్మ నక్షత్రం తెలిస్తే ചൂസി തകുന പരിഹാരം ചെയ്യും മതന ഇബന് അവകാശം ഉണ്ടേ സൗഹം ഭൂയാത്